హాయ్, నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన పార్టీతో కలిసి రా కదలి రా అనే పిలుపుతో భారీ సభలు ప్లాన్ చేస్తుంటే, అధికార పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 175కు 175 సీట్లే లక్ష్యంగా అభ్యర్థుల మార్పులు చేర్పులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మొదటి విడతగా 11 శాసనసభ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించిన వైసీపీ తాజాగా 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాల ఇన్ఛార్జీల 2 జాబితా విడుదల చేసింది. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతుంది. తాజా జాబితాలో మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మారుస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల 2 జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దీంతో మొత్తం 35 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించినట్లయింది. మొత్తంగా సామాజిక న్యాయం, మహిళలకు, యువతకే జగన్ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు నియమించిన అభ్యర్థుల్లో సిట్టింగులకు జగన్ మొండి చేయి చూపించారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మల్లాది విష్ణు, చెన్నకేశ్వరరెడ్డి, పివి సిద్ధార్థారెడ్డి, కొండేటి చిట్టుబాబు, గొల్ల బాబురావు టికెట్లు గల్లంతయ్యాయి. తెల్లం బాలరాజుకు బదులు ఆయన భార్య రాజ్యలక్ష్మికి అభ్యర్థత్వాన్ని ఖరారు చేశారు. ఇక ఈసారి మంత్రులకు కూడా స్థాన చలనం తప్పలేదు. మంత్రులు ఉషశ్రీచరణ్ను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు, వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమహేంద్రవరం గ్రామీణానికి మార్చారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్కు అవకాశం ఇవ్వలేదు. ఆయనకి ఏ టికెట్ ఇస్తారో కన్ఫామ్ చేయలేదు. ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరామ్ను కర్నూలు లోక్సభ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారంటున్నారు. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోపక్క అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గానికి మార్చారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్తో ఎంపీకి మొదటి నుంచి వర్గపోరు కొనసాగుతోంది. ఈ వర్గపోరును సర్దుబాటు చేసేందుకే ఇప్పుడు రంగయ్యను కళ్యాణదుర్గానికి, మంత్రి ఉషను పెనుగొండకు మార్చారంటున్నారు. రంగయ్య సామాజిక వర్గం ఓట్లు కళ్యాణదుర్గంలో ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ మొదటి నుంచి రాజమండ్రి నగర అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే తన పట్టును నిలబెట్టుకునేందుకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ప్రయత్నించడంతో ఆయనకు భరత్కు మధ్య వర్గపోరు సాగింది. ఇప్పుడు భరత్కే ఆ టికెట్ ఖరారైంది. ఇక అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగ గీత 2019లో ఎంపీలుగా ఎన్నికైన అప్పటి నుంచే తాము కోరుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మాధవి అటు పాడేరు, ఇటు అరకుపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆమెకు అరకు దక్కింది. వంగ గీత గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం పైనే దృష్టి సారించారు. ఇప్పుడు అదే టికెట్ ఆమెకు వచ్చింది. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు లోక్సభకు, పెనుగొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం లోక్సభకు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురాన్ని తన కుమారుడికి దక్కించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో జగన్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలను నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించారు. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి తిరుపతి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి, పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి మచిలీపట్నం, రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ను ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు ఖరారు చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చారు. ఇక బళ్ళారికి చెందిన మాజీ మంత్రి బి శ్రీరాములు సోదరి జోలదరసి శాంత మంగళవారం మధ్యాహ్నం వైకాపాలో చేరారు. ఆమెకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రానికి హిందూపురం లోక్సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించేశారు. గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్.